హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక నెక్ డిజైన్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది హెవీ డిజైన్ టైప్ది. దీనికి కావాల్సిన ఐటమ్స్ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్, గోల్డ్ కలర్ మైక్రో బీడ్స్, గోల్డ్ కలర్ కుందన్స్ రౌండ్ షేప్లో ఉండేవి. నెక్స్ట్ రెడ్ కలర్ కుందన్స్, దర్దోజీ, మీడియం సైజ్ గోల్డ్ కలర్ బీడ్స్, ఫస్ట్ మనం నెక్ కి చుట్టూ గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ తీసుకుని ఒక లైన్ కొలుచుకుంటుకోవాలి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలా మంది వీడియో లెంత్ తగ్గించండి అంటున్నారు. వీడియో లెంత్ తగ్గిస్తే మీకు డిజైన్ అనేది క్లియర్గా అర్థం అవ్వదు. హెవీ డిజైన్స్ ఎలా అయినా మీకు వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుంది. నచ్చితే ఓపిక్గా చూడండి ఫ్రెండ్స్. ఒక లైన్ గొలుసు కుట్టుకున్న తర్వాత దాని పక్కనే మన మైక్రో బీడ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుని ఒక లైన్ కుట్టుకోవాలి. నేను ఎప్పుడు చెప్పే విధంగానే ఫస్ట్ మనం మైక్రో బీడ్స్ కుట్టినప్పుడు ఫస్ట్ మనం ఒక 10 బీడ్స్ కుడతాం కదా, అలా కుట్టి మళ్ళీ ఇంకొకసారి కుట్టేటప్పుడు ముందు కుట్టిన బీడ్స్ లోంచి ఒక బీడ్ లోంచి నీడిల్ తీసుకుని మిగిలిన బీడ్స్ అనేవి కుట్టుకుంటే నీట్ గా ఉంటుంది డిజైన్ అనేది. ఒక లైన్ ఇలా కుట్టిన తర్వాత ఈ పక్కనే మనం గ్లూ అప్లై చేసి గోల్డ్ కలర్ కొండన్స్ ఉన్నాయి కదా అవి అటాచ్ చేయాలి. దానికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి ఇప్పుడు కొండన్స్ అనేవి అటాచ్ చేస్తున్నాను. పక్కన మళ్ళీ మన మైక్రో బీడ్స్ ఇంకొక లైన్ అనేది కుట్టుకోవాలి, అది కూడా చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ మైక్రో బీడ్స్ పక్కన మళ్ళీ మనం గ్లూ అప్లై చేసి రెడ్ కలర్ కుందన్స్ అనేవి ముందు గోల్డ్ కలర్ కుందన్స్ ఎలా అటాచ్ చేసామో అదే విధంగా మనం రెడ్ కలర్ కుందన్స్ కూడా అటాచ్ చేయాలి. దాని తర్వాత మనం దాని పక్కనే రెడ్ కలర్ కుందన్స్ పక్కనే మనము మీడియం బీడ్స్ చూపించాను కదా అవి ఒకటి కుట్టుకోవాలి. చూపిస్తాను చూసేయండి మీరు. Thank you.
ఈ బీడ్స్ కుట్టడం అయిన తర్వాత నెక్స్ట్ కాయిన్ తో మీరు ఈ విధంగా డ్రా చేసుకోండి సర్కిల్స్. నేను ఇక్కడ గ్యాప్ ఇవ్వలేదు కాయిన్ కాయిన్ తో గీసినప్పుడు ఈ సర్కిల్స్ కి, కాకపోతే మీరు కంపల్సరీ కొంచెం గ్యాప్ పెంచుకోండి. గ్యాప్ పెంచుకుంటే మీకు డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నేను ఏంటంటే హెవీగా కనిపించాలి, బాగా దగ్గరగా కనిపించాలన్న ఉద్దేశంతో నేను కాయిన్ తో ఇక్కడ దగ్గరగా గీసుకున్నాను. ఇలా కాయిన్ తో గీసిన మధ్యలో మనము ఒకటి గోల్డ్ కలరు ఒకటి రెడ్ కలరు ఆల్టర్నేట్ గా మనము కుందన్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. అవి అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ముందు కుట్టాను కదా మీడియం బీడ్స్, దాని పక్కనే గొలుసు కుట్టు అనేది కుట్టుకోవాలి ఒక లైన్. అది కూడా చూపిస్తున్నాను చూడండి. గోల్డ్ కలరు అలాగే రెడ్ కలరు, ఇప్పుడు దాని చుట్టూ మనం మైక్రో బీడ్స్ తీసుకుని ఒక లైన్ రింగ్ లా కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఎట్ ఎ టైమ్ ఒకేసారి ఒక 10 బీడ్స్ ఎక్కించుకుని కుట్టేస్తున్నాను. ఇలా అయితే మీకు ఈజీగా ఉంటుందని, కాకపోతే మీరు మధ్యలో టాకాలు వేసుకోండి రింగ్ అనేది నీట్ గా ఉండడం కోసం. ఈ విధంగా నేను మధ్య మధ్యలో టాకాలు వేస్తున్నాను, ఎందుకంటే ఒకేసారి బీడ్స్ కుట్టినందు వల్ల. ఇప్పుడు ఈ బీడ్స్ చుట్టూ మనము గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ మనం ఎల్లో కలర్ అటాచ్ చేసాం కాబట్టి దానికి ఆల్టర్నేట్ గా రెడ్ కలర్ కుందన్స్ అనేవి అటాచ్ చేయాలి. ఇక్కడ పక్కదానికైతే రెడ్ అటాచ్ చేసాం కాబట్టి మిడిల్ లో ఇప్పుడు చుట్టూ ఎల్లో కలర్ అనేవి అటాచ్ చేయాలి. ఈలోపు ఇవి డ్రై అయ్యేలోపు ముందు అటాచ్ చేసిన గోల్డ్ కలర్ కుందన్స్ రెడ్ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో మనం దర్దోజీని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఈ కుందన్కి మధ్యలో ఈ దర్దోజీ పీసెస్ అనేవి కుట్టుకోవాలి. అది చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు రెడ్ కలర్ కుందన్స్ దగ్గర కూడా మనం ఈ దర్దోజీని కుట్టుకోవాలి. ఇదిగోండి కుట్టేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం రెడ్ కలర్ కుందన్స్ కింద సర్కిల్స్ వేసాను కదా, ఆ సర్కిల్స్ లో కూడా మనం దర్దోజీని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇట్లు కుందన్స్ మధ్యలో కూడా మనం దర్దోజీ అనేది కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. Thank you.
దానికి మీకు హ్యాండ్స్కి వంకీ డిజైన్ వస్తుంది. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఓన్లీ నేను నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. దొరదోసి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుందన్ చుట్టూ మనం ఒక రింగ్ లాగా మైక్రో బీడ్స్ అనేవి ఒక లైన్ కుట్టుకోవాలి. అది చూపిస్తున్నాను చూడండి. ఒకేసారి చాలా బీడ్స్ ఎక్కించుకుని కుట్టుకుని మధ్య మధ్యలో టాకాలు వేసుకుంటున్నాను, ఎలా అయితే మీకు ఈజీగా అవుతుంది అని. ఇదే విధంగా పక్కనున్న డిజైన్ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వీటి చుట్టూ మనము కుందన్స్ అనేవి అటాచ్ చేయాలి. దానికోసం నేను గ్లూ అప్లై చేసి కుందన్స్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం రెడ్ అటాచ్ చేసాం కాబట్టి ఫస్ట్, ఇప్పుడు ఇక్కడ యెల్లో కలర్ అనేవి అటాచ్ చేయాలి. గోల్డ్ కలర్వి పక్కదానికైతే రెడ్ కలర్ అటాచ్ చేయాలి. బాగా డ్రై అయినాయి కదా, ఇట్ల చుట్టూ కూడా మనం దర్దోసి పీసెస్ అనేవి కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. దర్దోసి అయిన తర్వాత దీని చుట్టూ మళ్ళీ మనము మైక్రో బీడ్స్ ఉన్నాయి కదా, అవి ఇంకొక లైన్ అనేవి కుట్టుకోవాలి ఒక రింగ్ లాగా. నేను ఆల్రెడీ పక్కన కుట్టాను కదా, అదే విధంగా దీనికి కూడా కుట్టుకోవాలి.
ముందే చెప్పినట్టే ఇక్కడ కాయిన్స్ తో నేను డిజైన్ గీసినప్పుడు మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి డ్రా చేసుకుంటే మీకు ఈ డిజైన్ అనేది దగ్గరకు వచ్చినట్టు రాకుండా కొద్దిగా గ్యాప్ వస్తుంది. సర్కిల్స్ కుట్టడం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు సర్కిల్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంది కదా, అక్కడ మనం మైక్రో బీడ్స్ కాకుండా మీడియం బీడ్స్ చూపించాను చూసారా, అవి ఒక్కొక్కటి కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తున్నాను చూడండి. సర్కిల్స్ చుట్టూ మనం గోల్డ్ కలర్ జరి థ్రెడ్ తీసుకుని ఒక లైన్ గొలుసు కుట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కుట్టుకోవాలి. ఓవరాల్ గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది. ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదన్నది. దీని హ్యాండ్స్ కి వంకి డిజైన్ వస్తుంది, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.